కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమాన్ని మరి పురస్కరించుకుని మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు తఫాలుగా 135 మంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, సమాజంలో ఒక నానుడి ఉంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఈ రోజున మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మరి పేదలుగా ఉన్న వాళ్ళకి, బలహీనులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా జగనన్న మరి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇళ్ల స్థలాలలో ఈ రోజున ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలు కూడా ఉచితంగా ఇస్తున్నారు. గతంలో మరి గత ప్రభుత్వాలలో ఇలా మన పేదవాళ్ళకి ఒక గృహం ఏర్పాటు చేయాలి, వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చాలని ఆలోచన చేసిందైతే ఎవరూ లేరు. మరి ఈ రోజున జగనన్న మనందరికీ కూడా మన ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మన సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా మరి చక్కటి నిర్ణయాలు తీసుకుని ఈ రోజున మనందరినీ కూడా మరి ఎలా అంటే ఒక మహిళకి పుట్టింటి కానుక ఎలా ఇస్తారో అలా ఇవ్వడం జరిగింది. అలానే ఈ రోజున మన ఇంటిలో ఉన్న మన ఆడబిడ్డలకి పెళ్లి చేసే కార్యక్రమంలో మరి ప్రభుత్వం తరఫున మేము మీకు అండగా ఉన్నాము, మీకు భరోసాగా ఉన్నామని చెప్పి ఈ రోజున కళ్యాణ మస్తు ప్రోగ్రామ్ ని కూడా మరి రెండు తఫాలుగా మనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి మనకి ఇస్తున్నది 100,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకైతే 100,000 రూపాయలు ఇస్తున్నారు. మరి గతంలో గత ప్రభుత్వాలు ఇది ఎంత ఉండేదో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? 30,000, 40,000 40,000 ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేవారు, బీసీలకు అయితే 30,000 ఇచ్చేవారు. ఈ రోజున మరి జగనన్న ఎస్సీ ఎస్టీలకి 100,000 రూపాయలు ఇస్తున్నారు, ఎస్సీ అదే బీసీలకు కూడా, అంటే మైనారిటీస్ కూడా. అలానే ఈ రోజున మనం అందరం కూడా ఇంత ధీమాగా, ఇంత ధైర్యంగా మరి అంటే సహజంగానే పెళ్లి చేయడం అనేది, ఇల్లు కట్టడం అనేది చాలా ఖర్చుతో కూడిన విషయం, ఎంత పెట్టినా కూడా తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కదాని ఖరీదు పెరిగిపోతున్న రోజుల్లో కూడా మరి ప్రతి చిన్న విషయాన్ని కూడా మన కుటుంబంలో జరిగేదాన్ని తన బాధ్యతగా తీసుకుని జగనన్న ఈ రోజున మనందరికీ అందిస్తున్న విధానం చూస్తే మరి మన కుటుంబంలో ఒక ఇంటి పెద్ద ఎలా ఆలోచన చేస్తాడు, కుటుంబంలో